హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మన తిరుపతికి సంబంధించిన ట్రిప్ వీడియోస్, తిరుపతి సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను బ్యాక్ ప్యాకింగ్ వీడియో షేర్ చేశాను మీతో. సో ఇప్పుడు మనం ఏంటి అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ వీడియో అయితే వెరీ వెరీ స్పెషల్. నాకు ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ అన్నమాట. నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు ఇది డ్రీమ్. అమ్మ నాన్నని ఇద్దరిని కూడా ఫ్లైట్ ఎక్కించాలి, ఫ్యూచర్లో నేను బాగా సెటిల్ అయ్యి అమ్మ నాన్నని ఫ్లైట్లో తీసుకెళ్ళాలని ఒక డ్రీమ్ అన్నమాట. ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. మమ్మీకి నాన్నకి అసలు ఏ మాత్రం తెలియదు ఫ్లైట్లో వెళ్తూ ఉన్నామని. ఈవెన్ తమ్ముడికి కూడా తెలియదు. మార్నింగ్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు చెప్పామన్నమాట వాడికి. వాడికి ఎందుకు ముందు చెప్పలేదు అంటే వాడి నోట్లో మాట అస్సలు ఆగదు, ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేస్తాడు. సో ఆ సర్ప్రైజ్ అనేది ఉండదు అని చెప్పి వాడికి కూడా చెప్పలేదు. మార్నింగ్ 6:00కి మన ఫ్లైట్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి అనమాట. సో ఇంటి దగ్గర నుంచి 3:30కి అలా లేచి రెడీ అయిపోయాము. 4:00కి స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడ. మనం ఒక 1 అవర్ ముందే అక్కడ ఉండాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. మీరు బ్యాక్ ప్యాకింగ్లో చూసారు కదా, 11:30కి నేను బ్యాక్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అసలు ఒక 1-1.5 అవర్ పడుకున్నామంతే. సో మా షెడ్యూల్ ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ 6:00కి ఫ్లైట్ ఇక్కడ క్యాచ్ చేసి 7:30-8 మనం తిరుపతిలో దిగిపోతాం కదా. ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి స్టెప్స్ అంటే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. అదే రోజు దర్శనం అదంతా కూడా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది షెడ్యూల్. కరెక్ట్గా మేము ఎలాగైతే అనుకున్నామో అదే షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఫ్లైట్ డిలే అవ్వడం కానీ, లేదంటే మేము స్టెప్స్ ఎక్కడం డిలే అవ్వడం కానీ, లేదంటే మాకు దర్శనం టికెట్స్ డిలే అవ్వడం కానీ, ఇలా ఏం జరగలేదు. అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి, బట్ ఒక్కటి మాత్రం జరగలేదు. అసలు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ ఏం జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది. సో ఫైనల్గా మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఊరే ఏందిరా ఇక్కడ తీసుకొచ్చినావు, రైల్వే స్టేషన్ కాదురా. మరి చెప్తలేరు చూసుకుంటా. వాళ్ళకి అర్థమైంది. నాన్నకి కొంచెం రోడ్ ఐడియా ఉంది కాబట్టి ఏంటిది ఏదో డిఫరెంట్ రూట్లో వెళ్తుంది అన్నట్టు చూస్తూ ఉన్నాడనమాట. అప్పటికి అనుకుంటూ ఉన్నాడంట ఇది సికింద్రాబాద్ వెళ్ళే రూట్ కాదు, మరి ఏదైనా షార్ట్కట్ నుంచి తీసుకెళ్తున్నాడో ఏమో అని సైలెంట్గా ఉన్నాడంట. బట్ మమ్మీ అయితే నిజంగా లిటరల్గా షాక్ అయిపోయిందండి. అసలు ఎక్స్ప్రెషన్ చూసారు కదా మీరు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్టుగా అయిపోయింది. ఇంకా మేము కూడా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అమౌంట్ కూడా అటైపోతుంది, మళ్ళీ మనం ఇంకోసారి బుక్ చేసుకోవాలి, మళ్ళీ అది కూడా వెంటనే దొరకవు మనకి తిరుపతి టికెట్స్, నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేసుకోవాలి మమ్మీ, ఇంకా అలా చెప్తూ ఉంటే షాక్ అయ్యి చూస్తుంది మమ్మీ అయితే. ఎయిర్పోర్ట్కి అయితే కరెక్ట్గా టైంకి వచ్చేసాము, చెక్ఇన్ అయిపోయాము కూడా. మాకు ఒక భయం ఉండింది, ఎందుకంటే మేము లాస్ట్ టైం సూరత్కి వెళ్ళినప్పుడు ఒక 2 మినిట్స్లో మాకు ఫ్లైట్ మిస్ అయిపోయేది. అక్కడ ఎయిర్పోర్ట్లో స్టాఫ్లో ఒకరు మన సబ్స్క్రైబర్ ఉండడం వల్ల అలా అలో చేశారు లోపలికి, కానీ లేదంటే అప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోయేది మనకి. సో ఆ భయం ఉంది కాబట్టి ఈసారి ముందుగానే వచ్చేసాము. ఇంకా చెక్ఇన్ అయిపోయి లోపలికి వచ్చేసాము. మొన్న బ్యాక్ ప్యాకింగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కమెంట్ చేశారు, హారిక అసలు ఎయిర్పోర్ట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా చెక్ఇన్ అవ్వాలి, ఏంటి అదంతా వీడియో క్లియర్గా తీసి పెట్టండి అన్నారు. బట్ నేను వీడియో షూట్ చేయలేదు, అంటే ఆ పర్పస్లో షూట్ చేయలేదు, జస్ట్ వ్లాగ్ లాగా షూట్ చేశాను. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు నేను ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మనం ఎలా వెళ్ళాలి అదంతా కూడా షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మేము ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి అగోడా యాప్లో బుక్ చేసుకున్నామండి. మాకు బడ్జెట్లోనే వచ్చేసాయి. మేము గోవాకి వెళ్ళినప్పుడు కానీ, సూరత్కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు తిరుపతికి కూడా ఇదే యాప్లో బుక్ చేసాము. దీంట్లో కొంచెం రీజనబుల్గా ఉంటాయి. ఇదనే కాదు ఇంకా చాలా యాప్స్ ఉంటాయి మనకి. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫ్లైట్ టికెట్స్ దేంట్లో తక్కువగా ఉన్నాయి అనేది అక్కడ చూపిస్తుంది. సో మీరు బెస్ట్ యాప్ మంచి రేటింగ్ ఉన్నది చూసి దాంట్లో బుక్ చేసుకోవడమే. బట్ ఒక 1 మంత్ నుంచి మీరు ఎవ్రీడే చెక్ చేస్తూ ఉన్నారనుకోండి మీకు ప్రైజెస్ ఐడియా వస్తాయి, అండ్ ఎప్పుడు డిలే అవుతున్నాయి అంటే ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి మనకి.
తగ్గినప్పుడు వెంటనే బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెంటనే అంటే రేపు వెళ్ళాలి, ఎల్లుండి వెళ్ళాలి అన్నప్పుడు మీరు ఇమీడియట్గా బుక్ చేసుకుంటే డబుల్ త్రిబుల్ అలా కూడా ఉంటాయి ప్రైజెస్. కొంచెం ముందు బుక్ చేసుకుంటే మనకి తక్కువకైతే వస్తాయి. మేము చాలా సర్చ్ చేసి చేసి ఇది బుక్ చేసుకున్నాము. మాకు ఫ్లైట్ టికెట్స్తో పాటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది దీంట్లో. మనకి అది ఫ్లైట్లోనే సర్వ్ చేస్తారు. మనం వెళ్ళే ఫ్లైట్ అయితే వచ్చేసింది 6:15కి ఎగ్జాక్ట్గా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. 7:35కి తిరుపతిలో అయితే ల్యాండ్ అయిపోయాము. అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఫ్లైట్లో మనం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా థ్రిల్గా ఉంటుంది కదా మనకి, ఆ టైంలో నైట్ టైం మాత్రం అసలు ప్రిఫర్ చేయొద్దండి. నైట్ టైం వెళ్తే ఎలా ఉంటుందంటే అసలు ఇంకా మనం ఏదో బస్సులో ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ మీ ఫ్లైట్ జర్నీ ఉండేలాగా చూసుకుంటే మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అందుకే మేము మార్నింగ్ టైం తీసుకున్నాం. కొంచెం మనకి నైట్ టైంలో టికెట్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి, బట్ మార్నింగ్స్ అండ్ అంటే డే టైంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి నైట్ టైంతో కంపేర్ చేస్తే. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అలా మెమరబుల్గా ఉంటుంది కాబట్టి మీరు డే టైం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మేము కావాలని ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మనకి సన్ రైజ్ వస్తుంది కాబట్టి ఆ క్లౌడ్స్ అదంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మీకు వ్యూ కూడా చూపిస్తాను, అద్దిరిపోతుంది అసలు లొకేషన్. అలా మనం మేఘాల్లో తేలుతున్నట్టు, సూర్యుడికి ఈక్వల్గా మనం ఉన్నట్టు, మన ముందే సూర్యుడు ఉన్నట్టు అలా ఫీల్ వస్తుంది అన్నమాట. ఇలా ఈ క్లౌడ్స్ కోసము లంబసింగి అని ఉంటుంది మనకి వైజాగ్లో, ఎక్కడో 100 కిలోమీటర్స్ పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇక్కడ మనకు కనిపించే క్లౌడ్స్లో ఒక 10% కూడా అక్కడ కనిపించవు, బట్ ఆ ప్లేస్కి ఉండే బ్యూటీ దానికి ఉంటుంది అనుకోండి. మనకి అలాంటి ఫీల్ రావాలి అంటే, మనం మేఘాల్లో ఉన్నట్టు అలాంటి ఫీల్ రావాలి అంటే మాత్రం మార్నింగ్ టైం బెస్ట్ అని చెప్తాను నేను. ఈవినింగ్ మనకి సన్సెట్ కూడా బాగుంటుంది కానీ క్లౌడ్స్ ఇంతగా ఉండవు మార్నింగ్ టైం ఉన్నంతగా. ఈవినింగ్ టైం మనకి క్లౌడ్స్ అయితే ఉండవు. సో ఇక్కడ మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మమ్మీకి బేసిక్గా బస్ జర్నీ పడదు, కార్ జర్నీ పడదు, వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఫ్లైట్ అని చెప్తే భయపడుతుందో ఏంటో నాకు లోపల ఒక ఫీలింగ్ అయితే ఉంది. ముందే చెప్తే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు కదా, ఫ్లైట్లో వెళ్తున్నాము అలా అని ప్రిపేర్డ్గా ఉంటారు కదా. నేను ముందు చెప్పలేదు, సడన్గా అప్పుడే చెప్పాను. ఆ భయంతో ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుందేమో మమ్మీకి అనుకున్నాను, కానీ ఏం లేదు, మంచిగా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చారనమాట. నాన్నతో ఏ టెన్షన్ ఉండదు ఎప్పుడు కూడా. నాన్న ఏ జర్నీ అయినా ఎక్కడికైనా నడుస్తాడో, హెల్దీగా ఉంటాడు నాన్న. చెప్పాలంటే మాకన్నా హెల్దీగా మా నాన్నే ఉంటాడు, ఫిట్నెస్ బాగా ఉంటుంది నాన్నకి. మమ్మీ గురించే కొంచెం భయం ఉండే, బట్ మమ్మీ అయితే హ్యాపీగా ఉంది, నవ్వుతూ ఉన్నారనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసింది ఫ్లైట్లో. సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ బిజీగా ఉంది. అసలు ఎక్కువగా జర్నీ చేసినట్టు ఏం అనిపించలేదండి, ఎందుకంటే ఒక 1 hour 20 minutes మనం దిగిపోయాం కాబట్టి పెద్దగా జర్నీ చేసిన ఫీలింగ్ ఏం అనిపించలేదు. అందులో బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక 1/2 hour అయితే అయిపోయింది. ఒక 1/2 hour బయట వ్యూ చూస్తూ ఉన్నాము. కరెక్ట్గా మనకి సన్ రైజ్ అయ్యే టైంలోనే ఈ ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మనకి బ్యాడ్ లక్ ఉంటే ఆ టైంలో క్లౌడ్స్ అలా వచ్చినా, కొంచెం వెదర్ కూల్గా అలా ఉన్నా కూడా మనకి సన్సెట్ రాదు, అంతా ఏం అనిపించదు ఇంకా బయట. బట్ ఈరోజు మాత్రం వ్యూస్ అద్దరిపోయాయనుకోండి. నేను ఎక్కువగా రీల్స్ షూట్ చేశాను, యూట్యూబ్ వీడియో కాకుండా ఎక్కువగా నేను రీల్స్ తీశాను. చందునేమో యూట్యూబ్ కోసం షూట్ చేయమన్నాను, ఆయన కొంచెం కొంచెం క్లిప్పింగ్సే షూట్ చేశాడు. సో ఆ ఉన్నవరకైతే యాడ్ చేస్తున్నాను. మీకు రీల్స్లో ఇంకా మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి సీనరీ అంతా కూడా నేను రీల్స్లో అయితే షేర్ చేస్తాను. మేమిద్దరం ముందే అనుకున్నామండి, ఒకరు రీల్స్ షూట్ చేద్దాము, ఒకరు యూట్యూబ్ కోసం షూట్ చేద్దాము అనుకున్నాను. రెండు ఒకే ఫోన్లో షూట్ చేస్తే ఏంటి అంటే క్లమ్జీగా అయిపోతుంది, ఆ వీడియోస్ యూజ్ చేయకుండానే డిలీట్ చేయాల్సి వస్తుంది, అలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఒక వీడియో డిలీట్ చేయబోయి ఇంకో వీడియో డిలీట్ చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ఒక ఫోన్లో కంప్లీట్గా రీల్స్ షూట్ చేసాం, ఒక ఫోన్లో ఏమో యూట్యూబ్ కోసం షూట్ చేసాం అన్నమాట. అలా షేర్ చేసుకున్నాం వర్క్ అంతా కూడా.
ఇంక ఇక్కడ వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. దిగేసరికి చూస్తే వర్షం అండి. అంటే మన హైదరాబాద్లో ఇక్కడ అసలు ఈ వింటర్ టైంలో వర్షాలే పడవు కదా, సడన్గా అక్కడ వర్షం చూసేసరికి మామూలుగా లైట్గా అలా పడిందేమో అనుకున్నాం. బట్ తర్వాత చూస్తే అసలు మేము వెళ్ళిన రోజు కాదు, అంతకుముందు 2 డేస్ నుంచి వర్షాలు ఉన్నాయంట, కంప్లీట్గా వర్షాలే అండి. ఆ వర్షాల్లో కూడా ట్రిప్ బాగానే ఎంజాయ్ చేసాం. వస్తాయి వీడియోస్ ఇంకా మీకు ముందు ముందు చూద్దురు కానీ ఎలా ఎంజాయ్ చేసాం అనేది. మేము ముందైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ దర్శనం టికెట్స్ అయితే మేము ఏం బుక్ చేసుకోలేదు. ఇప్పుడు వెళ్ళి తీసుకోవడమే. మార్నింగ్ టైంలో మనకి ఒక ప్లేస్లో 20,000 మందికి టికెట్స్ అయితే ఇస్తారు, 300 రూపీస్ టికెట్స్ అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళి అవి తీసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాం. మనం ఎలాగూ 7:30 కల్లా అక్కడ ల్యాండ్ అయిపోతాం కాబట్టి ఒక 30 మినిట్స్ అక్కడ నుంచి జర్నీ వేసుకున్నా 8 o'clock కల్లా వెళ్ళిపోతాము. 9:00కి అలా అది క్లోజ్ చేసేస్తారు, అంటే ఆ 20,000 టికెట్స్ లిమిట్ అయిపోతే క్లోజ్ చేసేస్తారు. అదృష్టం ఏంటి అంటే నేను లోపల అడుగుపెట్టగానే డోర్ క్లోజ్ అయిపోయింది. అంటే చందు మమ్మీ అందరూ వెళ్ళిపోయారు, లాస్ట్ పర్సన్ నేనే అనమాట. నేను ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాను, క్లోజ్ చేసేసారు. అంటే 20,000 టికెట్స్ మాతోనే ఎండ్ అయిపోయాయి. ఇంకా అది దొరక్కపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి టికెట్స్ తీసుకోవాలన్నమాట. దానివల్ల ఇంకొక రోజు డిలే అయ్యేది. చక్కగా వెళ్ళిన రోజే స్టెప్స్ ఎక్కడం అయిపోయింది, దర్శనం చేసుకోవడం అయిపోయింది, అంతా ఒకటే రోజులో మాకు కంప్లీట్ అయిపోయింది. సో ట్రిప్ అనేది మేము ఎలాగైతే షెడ్యూల్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే జరిగిందనమాట. సో మరి రేపటి వీడియోలో మనం తిరుపతికి మెట్లెక్కి వెళ్దాము. మెట్ల మార్గము, అసలు మెట్లెక్కి ఎందుకు వెళ్ళాలి, ఇంకా ఏమేమి రూట్స్ ఉన్నాయి మనం తిరుపతి పైకి వెళ్ళడానికి, అదంతా కూడా దానికి సంబంధించిన స్టోరీ మీకు రేపటి వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఇదండి మరి ఈరోజుకైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అండ్ మీకు ఏమనిపించింది అనేది ఫీడ్బ్యాక్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ 1 o'clock కి మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.